పరాగ్వే పార్లమెంట్ కు నిప్పు పెట్టారు. దేశాధ్యక్షుడు రెండోసారి పోటీ చేయడానికి వీలు కల్పిస్తూ చేసిన రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా ప్రజలు తిరుగుబాటు చేశారు. నియంతృత్వం వద్దంటూ దేశ చట్టసభకు నిప్పు పెట్టారు. ఆందోళనకారులను నియంత్రించేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఇరువర్గాల ఘర్షణలో ఓ యువకుడు మృతి చెందాడు. అధ్యక్షుడు రెండోసారి పోటీ చేయడానికి వీలు కల్పిస్తూ చేసిన రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా పరాగ్వే ప్రజలు ఉద్యమిస్తున్నారు. దేశవ్యాప్తంగా నిరసనలు హోరెత్తాయి. ఆందోళనకారులు ఏకంగా దేశ పార్లమెంటు భవనానికి నిప్పు పెట్టారు. చట్టసభ భవనం తలుపులు కిటికీలను పగులగొట్టారు. భవనానికి నిప్పు పెట్టారు. దాదాపు 2 గంటల పాటు మంటలు వ్యాపించాయి. దేశాధ్యక్షుడి తీరుపై మండిపడుతున్న ప్రజలు నేతృత్వం వద్దంటూ వీధుల్లోకొచ్చి నినాదాలు చేస్తున్నారు. ఆందోళనకారుల దాడుల్లో అగ్నిమాపక సిబ్బంది, కొందరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రతిపక్షానికి చెందిన సెనేట్ స్పీకర్ రాబెర్టో అసవేడో కూడా గాయపడ్డారు. ఆందోళనకారులు పోలీసుల మధ్య జరిగిన ఘర్షణలో ఒక యువకుడు మృతి చెందాడు. దక్షిణమెరికా ఖండంలో ఉన్న పరాగ్వేలో ఎవరైనా అధ్యక్ష పదవిని ఒక్కసారి మాత్రమే చేపట్టడానికి వీలుంది. సైనిక నియంత అలెఫ్రెడో స్ట్రోయెసనర్ 35 ఏళ్ల పాలన 1989లో రద్దయిన తర్వాత 1992లో ఆమోదించిన రాజ్యాంగం ప్రకారం అధ్యక్షుని పదవీ కాలం 5 ఏళ్లే. రెండోసారి పోటీ చేయడానికి వీల్లేదు. అయితే మితవాద పార్టీకి చెందిన ప్రస్తుత అధ్యక్షుడు హొరాసియో కార్టిస్ పదవీ కాలం 2018లో ముగియనుంది. దాంతో మరోసారి పదవిలో కొనసాగేందుకు వీలుగా ఆయన రాజ్యాంగాన్ని సవరించారు. కార్టిస్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.